हाई फ्रेंड्स टीके स्टडी यूट्यूब झानल स्वागत ओके मैं क्लास पेडगॉजी ऑफ इंग्लिश की संबंधी वीडियो इध मन की फिफ्थ वीडियो ओके फर्स्ट सेमेस्टर मैं काकतीय यूनिवर्सिटी कावच्छ उस्मान यूनिवर्सिटी कावच्छ मुख्य तेलंगाना अन्नी यूनिवर्सिटी एडुकेशन की संबंधी बैचलर ऑफ एडुकेशन चलने विद्यार्थियों को उपयोगपड़े वीडियो ओके मन की वे फर्स्ट सेमेस्टर फाइव यूनिट्स उन्नाई फर्स्ट यूनिट लैंग्वेज अराउंड हर्स सेकंड यूनिट डेवलपमेंट ऑफ इंग्लिश लैंग्वेज इन इंडिया थर्ड यूनिट फोनेटिक्स ऑफ इंग्लिश फोर्थ यूनिट वोकैबुलरी एंड ग्रामर इन कॉन्टेक्स्ट फिफ्थ यूनिट अंडरस्टैंडिंग लैंग्वेज एंड प्रोड्यूसिंग डिस्कोर्सेस ओके मुख्य मन की लैंग्वेज अराउंड हर्स सिलेबस क्वेश्चन वस्तान ओके नेचर ऑफ इंग्लिश लैंग्वेज ऐस ए मीन्स ऑफ कम्युनिकेशन एंड थिंकिंग एंड इट्स इंपॉर्टेंस इन ह्यूमन लाइफ अंत इक मुख्य नेचर ऑफ इंग्लिश लैंग्वेज अनेटువంటిది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ గా కనబడుతుంది అదే విధంగా వాట్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ అనేటువంటిది కూడా ఇంపార్టెంట్ గా కనిపిస్తుంది ఓకే నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ యూనిట్ లోనే ఫిలాసఫీ ఆఫ్ లాంగ్వేజ్ లెర్నింగ్ అనేటువంటిది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే లింగ్విస్టిక్ మోడల్ సోషల్ మోడల్ అకడమిక్ డిమాండ్స్ ఎలాంటి క్వశ్చన్ వస్తుందంటే ఫిలాసఫీ ఆఫ్ లాంగ్వేజ్ లెర్నింగ్ సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది ఓకే దీంట్లో లింగ్విస్టిక్ సోషల్ అకడమిక్ డిమాండ్స్ త్రీ ఏరియాస్ ని కవర్ చేసుకుంటూ ఎస్ఏ క్వశ్చన్ రావచ్చు లేకపోతే లింగ్విస్టిక్ అని సోషల్ అని అకడమిక్ డిమాండ్స్ అని సెపరేట్ గా ఒక షార్ట్ క్వశ్చన్ కూడా అడగడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మరి థర్డ్ క్వశ్చన్ గా మనం చెప్పొచ్చు లాంగ్వేజ్ అక్విజిషన్ వర్సెస్ లాంగ్వేజ్ లెర్నింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ షార్ట్ క్వశ్చన్ ఓకే లాంగ్వేజ్ అక్విజిషన్ వర్సెస్ లాంగ్వేజ్ లెర్నింగ్ ఓకే మరి ఫస్ట్ యూనిట్ లో నెక్స్ట్ మనం క్వశ్చన్ మాట్లాడుకున్నప్పుడు ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ లాంగ్వేజ్ లెర్నింగ్ ఫిజికల్ సైకలాజికల్ అండ్ సోషల్ ఫ్యాక్టర్స్ అంటే ఏ విధంగా ప్రభావితం అవుతుంది లాంగ్వేజ్ లెర్నింగ్ అప్పుడు ఏ విధమైనటువంటి ఫ్యాక్టర్స్ ఫిజికల్ ఫ్యాక్టర్స్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ అండ్ సోషల్ ఫ్యాక్టర్స్ ఫ్యాక్టర్స్ త్రీ అడిగారు అనుకోండి మనకి ఎస్ఏ క్వశ్చన్గా కనపడటానికి అవకాశం ఉంది లేదా ఫిజికల్ ఫ్యాక్టర్స్ అడిగారు షార్ట్ క్వశ్చన్ రావచ్చు సైకలాజికల్ ఫ్యాక్టర్స్ అడిగారు మరి షార్ట్ క్వశ్చన్ రావచ్చు సోషల్ ఫ్యాక్టర్స్ అడిగారు మరి షార్ట్ క్వశ్చన్ రావచ్చు అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే రోల్ ఆఫ్ లాంగ్వేజ్ ఇన్ లైఫ్ రోల్ ఆఫ్ లాంగ్వేజ్ ఇన్ లైఫ్ ఇది కూడా ఎస్ఏ క్వశ్చన్గా రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కల్చరల్ సోషల్ ఎమోషనల్ అండ్ ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ అనేటువంటిది మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్గా కనపడుతుంది ఓకే సెకండ్ యూనిట్ విషయానికి వచ్చేసరికి మోస్ట్ ఇంపార్టెంట్ యూనిట్గా మనం చెప్పొచ్చు డెవలప్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేటువంటిది మరి ఏ విధంగా ఉంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేటువంటిది ఇండియాలో ఏ విధంగా ఉంది డెవలప్మెంట్ అయింది అనేటువంటిది యూనిట్ది దీంట్లో ముఖ్యంగా మరి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఉంది అదేవిధంగా త్రీ లాంగ్వేజ్ ఫార్ములా షార్ట్ క్వశ్చన్గా కనపడటానికి అవకాశం ఉంది ఓకే రావడానికి అవకాశం ఉంది అదేవిధంగా ఎన్సీఎఫ్ 2005 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 షార్ట్ క్వశ్చన్గా కనపడటానికి అవకాశం ఉంది రావడానికి అవకాశం ఉంది ఎన్సీఎఫ్టీఈ 2009 అనేటువంటిది కూడా షార్ట్ క్వశ్చన్గా రావడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది అంటే ఇక్కడ ముఖ్యంగా అన్ని క్వశ్చన్ అన్నింటిని కలిపి ఎస్ఏ క్వశ్చన్ రావచ్చు అంటే రావడానికి ఎక్కువ అవకాశం లేదు ఓకే డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ పాలసీ ఇన్ ఇండియా అనేటువంటిది పూర్తి స్థాయిలో పెద్ద క్వశ్చన్ అయితే రాదు ఎట్టి పరిస్థితులు కూడా ఆడడానికి అవకాశం లేదు త్రీ లాంగ్వేజ్ ఫార్ములా అనేటువంటిది షార్ట్ క్వశ్చనే ఎన్సీఎఫ్ 2005 షార్ట్ క్వశ్చనే ఎన్సీఎఫ్ 2009 అనేటువంటి షార్ట్ క్వశ్చన్గా రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ సెకండ్ యూనిట్లో స్టేటస్ ఆఫ్ ఇంగ్లీష్ ఇన్ ఇండియా యాజ్ ఎ సెకండ్ లాంగ్వేజ్ అండ్ యాజ్ ఎ గ్లోబల్ లాంగ్వేజ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది మరి ఒక గ్లోబల్ లాంగ్వేజ్గా సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఎలా ఉంది స్టేటస్ వాట్ ఈస్ ద స్టేటస్ అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఓకే స్టేటస్ ఆఫ్ ఇంగ్లీష్ ఇన్ ఇండియా యాజ్ ఎ సెకండ్ లాంగ్వేజ్ అండ్ యాజ్ ఎ గ్లోబల్ లాంగ్వేజ్ అనేటువంటి క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది ఓకే నవేడేస్ మారుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇంగ్లీష్ అనేటువంటిది ఫ్రమ్ ట్రాన్స్లేషన్ టు కొలాబరేషన్ ఇన్ లాంగ్వేజ్ లెర్నింగ్ అనేటువంటిది ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ ప్రజెంట్ వేలో ఆడటానికి అవకాశం ఉంది ఎందుకంటే ఎస్పెషల్లీ సీసీ ప్యాటర్న్ అనేటువంటిది స్కూల్స్లో రన్ అవుతుంది పిల్లలకు బోధించేటప్పుడు కాబట్టి ఫ్రమ్ ట్రాన్స్లేషన్ టు కొలాబరేషన్ ఇన్ లాంగ్వేజ్ లెర్నింగ్ అనేటువంటి షార్ట్ క్వశ్చన్గా ఆడటానికి అవకాశం అనేది ఉంది నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ లాంగ్వేజ్ లెర్నింగ్ థియరీస్ లాంగ్వేజ్ లెర్నింగ్ థియరీస్ ఏమేమి ఉన్నాయి అనేటువంటిది ఆల్రెడీ మేము క్లాసులో చెప్పినప్పుడు చెప్పాను ఓకే ముఖ్యంగా సైకలాజికల్గా ఏమున్నది లేకపోతే ఏ విధమైనటువంటి థియరీస్ ఉన్నాయి లాంగ్వేజ్ లెర్నింగ్ థియరీస్ అనేటువంటిది ఒక కొన్ని థియరీస్ ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి థియరీస్ కూడా ఎస్సీ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది లేదా సపరేట్గా ఒక్కొక్క థియరీని మరి సపరేట్ కూడా అడగడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది నెక్స్ట్ మల్టీలింగ్వలిజం ఇన్ ఈఎల్టీ ఓకే ఇది కూడా షార్ట్ క్వశ్చన్గా అడగడానికి అవకాశం ఉంది అంతకుముందు కూడా చాలాసార్లు వచ్చింది మల్టీలింగ్వలిజం ఇన్ ఈఎల్టీ నెక్స్ట్ థర్డ్ యూనిట్ ఫోనెటిక్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఫోనెటిక్స్ ఏ విధంగా ఉన్నాయి ఇది చాయిస్గా వదిలేసుకుంటే కొద్దిగా ఇబ్బంది పడడానికి అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగానే చదవాల్సిన అవసరం ఉంది ద డిఫరెంట్ స్పీచ్ ఆర్గాన్స్ అండ్ దేర్ రోల్ ఈ క్వశ్చన్ చాలాసార్లు వచ్చింది
ओके द डिफरेंट स्पीच ऑर्गन्स एंड देयर रोल అనేటువంటి क्वेश्चन చాలా సార్లు వచ్చింది ओके द इंडिविजुअल సౌండ్స్ వొవెల్స్ అండ్ కన్సోనెంట్స్ దేర్ ప్లేస్ అండ్ మానర్ ఆఫ్ ఆర్టికులేషన్ ద కార్డినల్ వొవెల్ స్కేల్ కార్డినల్ వొవెల్ స్కేల్ అనేటువంటిది సెపరేట్ గా మనకి షార్ట్ క్వశ్చన్ గా అడగడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది అదే విధంగా ద కాన్సెప్ట్ ఆఫ్ ఫోనమీ అండ్ అలోఫోన్ అనేటువంటిది షార్ట్ క్వశ్చన్ గా చాలా సార్లు అడిగారు ఓకే ద కాన్సెప్ట్ ఆఫ్ ది ఫోనమీ అండ్ ద అలోఫోన్ అనేటువంటిది అడుగుతున్నారు అదే విధంగా స్ట్రెస్ వర్డ్ స్ట్రెస్ సెంటెన్స్ స్ట్రెస్ స్ట్రాంగ్ అండ్ వీక్ ఫామ్స్ షార్ట్ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉన్నాయి ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇంటోనేషన్ ఫోర్ బేసిక్ ప్యాటర్న్స్ ఆఫ్ ఇంటోనేషన్ ఇన్ ఇంగ్లీష్ ఇది కూడా షార్ట్ క్వశ్చన్ గా రావడానికి ఎక్కువ అవకాశం అనేటువంటిది ఉంది ఎక్కువగా ఫోనెటిక్స్ ఆఫ్ ఇంగ్లీష్ నుంచి ఎక్కువ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ద ఇండివిజువల్ సౌండ్స్ అనేటువంటిది కార్డినల్ వొవెల్ స్కేల్ ఇవన్నీ కూడా ఎస్ఏ క్వశ్చన్ గా కనబడుతుంటే మిగతా అన్ని కూడా మరి కొద్దిగా షార్ట్ క్వశ్చన్ గా ఎక్కువ రావడానికి ఎక్కువ అవకాశం అనేటువంటిది కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు వొకాబులరీ అండ్ గ్రామర్ ఇన్ కాంటెక్స్ట్ వొకాబులరీ గ్రామర్ ఇవన్నీ కూడా మీకు టచ్ ఉన్నటువంటిది సబ్జెక్టు వర్డ్ ఫార్మేషన్ ఏంటి ప్రిఫిక్స్ సఫిక్స్ కాంపౌండింగ్ వర్డ్ ఫార్మేషన్ అనేటువంటి క్వశ్చన్ రావచ్చు ఓకే షార్ట్ క్వశ్చన్గా సినానమ్స్ యాంటనమ్స్ హోమోఫోన్స్ హోమోనిమ్స్ ఫ్రేజల్ వెర్బ్స్ ఈడియమ్స్ వీటిని సపరేట్గా ఏమీ అడగరు ఓకే కాకపోతే చదువుకొని వెళ్ళాలి ఒకవేళ షార్ట్ క్వశ్చన్కి వచ్చినటువంటి సినానమ్స్ గురించి కొద్దిగా రాయటం అనేటువంటిది జరగాలి కాబట్టి ఏదో ఛాయిస్లో కూడా పంపించుకోవడానికి అవకాశం అయితే ఉన్నాయి నెక్స్ట్ ప్రిస్క్రిప్టివ్ గ్రామర్ డిస్క్రిప్టివ్ గ్రామర్ పెడగాజికల్ గ్రామర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ కూడా రావచ్చు వచ్చింది ఒకసారి ఓకే ఎందుకంటే పేపర్ వాల్యుయేషన్కి మేము వెళ్తుంటాం కాబట్టి దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏ విధమైన క్వశ్చన్స్ వస్తున్నాయి ఎప్పుడు అయినా సరే మేము కరెక్షన్ చేసేటప్పుడు కూడా వాటిని అబ్జర్వ్ చేస్తుంటాం కాబట్టి ప్రిస్క్రిప్టివ్ గ్రామర్ పెడగాజికల్ గ్రామర్ అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఓకే షార్ట్ క్వశ్చన్గా రావచ్చు లేదా ఎస్ఏ రూపేణ కూడా ఇక్కడ ఈ క్వశ్చన్ రావడానికి అవకాశం అనేటువంటిది ఉంది నెక్స్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎ సెంటెన్స్ అనేటువంటి షార్ట్ క్వశ్చన్గా చాలాసార్లు వచ్చింది ఎలిమెంట్స్ ఆఫ్ ఎ సెంటెన్స్ సబ్జెక్ట్ వెర్బ్ మరి నౌన్ అని ప్రనౌన్ అని ఏ విధంగా సబ్జెక్టు మరి ఏ విధంగా సెంటెన్స్ ఏర్పడుతుంది సెవెన్ ఉంటాయి ఇక్కడ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ సెంటెన్స్ అనేటువంటి సెవెన్ ఏరియాస్ ఉంటాయి ఆ ఈ సెవెన్ ఏరియాస్ని మీరు కవర్ చేసుకుంటే ఈజీగా షార్ట్ క్వశ్చన్ ఫోర్ మార్క్స్ పడుతుంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా రాయాల్సిన అవసరం కూడా ఉంది నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఫ్రేజెస్ అండ్ క్లాజెస్ బేస్డ్ ఆన్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ అంటే ఇక్కడ ఫ్రేజెస్ క్లాజెస్ క్లాసిఫికేషన్ అడగడానికి అవకాశం కూడా ఉన్నది ఓకే అదేవిధంగా ఆక్సిలరీ సిస్టమ్ ఇక్కడ టెన్సెస్ మోడల్ పర్ఫెక్టివ్ ప్రోగ్రెసివ్ ఆస్పెక్ట్స్ ఆక్సిలరీ సిస్టమ్ అనేటువంటిది కూడా ఎస్ఏ క్వశ్చన్కి కూడా రావడానికి అవకాశం ఉంది ఓకే నెక్స్ట్ సింటాక్టిక్ డివైసెస్ ఇవన్నీ కూడా షార్ట్ క్వశ్చన్గా ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది కోఆర్డినేషన్ అని సబార్డినేషన్ అని కాంప్లిమెంటేషన్ రిలేటైజేషన్ ప్యాసివైజేషన్ అగ్రిమెంట్ ఇవన్నీ కూడా షార్ట్ క్వశ్చన్గా ఎక్కువ సార్లు వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి అదేవిధంగా రిపోర్టెడ్ స్పీచ్ అదేవిధంగా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఎక్కువ ఆడటానికి అవకాశం అనేది ఉన్నది ఓకే నెక్స్ట్ ఫిఫ్త్ యూనిట్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు అండర్స్టాండింగ్ లాంగ్వేజ్ అండ్ ప్రొడ్యూసింగ్ డిస్కోర్సెస్ మోస్ట్ ఇంపార్టెంట్ యూనిట్ ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుత పరిస్థితులకు మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఫిఫ్త్ యూనిట్ని డిజైన్ చేయడం అనేటువంటి జరిగింది LSRW లిజనింగ్ స్కిల్స్ మరి లిజనింగ్ స్కిల్స్లో మరి సబ్ స్కిల్స్ ఏమున్నాయి అనేటువంటిది ఆడటానికి అవకాశం ఉంది లిజనింగ్ స్కిల్స్లో అదేవిధంగా టాస్క్స్ ఫర్ డెవలపింగ్ లిజనింగ్ స్కిల్స్ అనేటువంటి ఆడటానికి అవకాశం ఉంది స్పీకింగ్ స్కిల్స్ సేమ్ మోడల్గా అడుగుతారు అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రజెంట్ లాంగ్వేజ్ యూజింగ్ సూప్రా సెగ్మెంటల్ ఫీచర్స్ లెక్కలేనన్నసార్లు వచ్చింది మరి ముఖ్యంగా ప్రజెంట్ లాంగ్వేజ్ యూజింగ్ సూప్రా సెగ్మెంటల్ ఫీచర్స్ అనేటువంటిది అడుగుతున్నారు అదేవిధంగా రీడింగ్ స్కిల్స్ గురించి వచ్చినప్పుడు టైప్స్ ఆఫ్ రీడింగ్ అడుగుతున్నారు అదేవిధంగా సబ్ స్కిల్స్ ఆఫ్ రీడింగ్ అడుగుతున్నారు ప్రాక్టీసింగ్ క్రిటికల్ రీడింగ్ రకరకాలైనటువంటి రీడింగ్లు ఉన్నాయి కాబట్టి రీడింగ్ నుంచి ఆ విధమైనటువంటి క్వశ్చన్స్ మనం ఆశించవచ్చు రైటింగ్ స్కిల్స్ విషయానికి వచ్చేసరికి టైప్స్ ఆఫ్ రైటింగ్ కావచ్చు మరి సబ్ స్కిల్స్ ఆఫ్ రైటింగ్ కావచ్చు క్రియేటివ్ రైటింగ్ కావచ్చు అదేవిధంగా టాస్క్స్ ఫర్ డెవలపింగ్ మరి స్కిల్స్ కావచ్చు రైటింగ్ స్కిల్స్ కావచ్చు అదేవిధంగా ఇంటిగ్రేషన్ స్కిల్స్ అన్ని స్కిల్స్ కలిపి కూడా ఉండేటువంటిది ఏంటి అనేటువంటిది కూడా ఆడటానికి అవకాశం అనేటువంటిది కూడా ఉంది క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ స్పీకింగ్ అండ్ రైటింగ్ అనేటువంటిది ముఖ్యంగా ఇక్కడ విషయం ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే LSRW మీద మీకు మంచి కమాండింగ్ అనేటువంటిది ఉండాలి ఎందుకంటే బిఏలో మీరు సెల్ఫ్ డెవలప్మెంట్ ప్రాక్టికల్ తీసుకు దానికి సంబంధించినటువంటి రికార్డు కూడా మీరు రాస్తారు కమ్యూనికేటివ్ ఇంగ్లీష్లో LSRW మీద అక్కడే మీకు కమాండింగ్ వచ్చి ఉంటుంది అనేటువంటిది నేనైతే అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.